ఆనాడు విద్యుత్ లేక కరెంట్ లేక ఆగమాగమైపోయిన పరిశ్రమ కరెంట్ లేక కునారిల్లిపోయిన వ్యాపారం కరెంట్ లేక ఇబ్బంది పడ్డ గృహాలకు ఈ రోజు బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం అన్ని సెక్టార్లకు అన్ని వర్గాలకు తెలంగాణ మాత్రమే కరెంట్ సమస్య పరిష్కారం అయ్యింది తాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది ఇక్కడే ఉన్నది పక్కనే నల్గొండ జిల్లా ఇదే నల్గొండ జిల్లాలో ఒకనాడు కేసీఆర్ గారు 2006-07 ప్రాంతంలో ఈ నల్గొండ జిల్లా పిల్లలు జిల్లా బిడ్డలు జీవచ్చవాలుగా మారిపోతే దేవరకొండ మునుగోడు ఇబ్రహీంపట్నం ఇంకా కింద ఉండే కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ అనే వ్యాధి నీళ్ళల్లో విషంలాగా కలిసి మన బొక్కల్లో మూల్గ చచ్చిపోయే విధంగా ఆ నీళ్లు తాగి లక్షన్నర మంది జీవచ్చవాళ్ళైతే అది చూసి కేసీఆర్ గారు ఆనాడు మొత్తం ప్రాంతంలో 32-33 మండలాల్లో తిరిగిండు తిరిగి ఆ రోజు ఒకటే మాట ఇచ్చిండు ఏనాటికైనా తెలంగాణ వస్తుంది వీళ్ళెవరు పట్టించుకోరు ఆ రోజు తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మాది అని చెప్పిండు చెప్పినట్టే చౌటుప్పల్లో పైలనేసి 4 ఏళ్ల లోపలనే ఈ రోజు ఆ సమస్యను శాశ్వతంగా రూపుమాపింది కేసీఆర్ నాయకత్వం ఫ్లోరోసిస్ అనే వ్యాధి దశాబ్దాల నుంచి ఉన్న వ్యాధిని రూపుమాపింది కేసీఆర్ తాగునీరు కరెంటుతో పాటు సాగునీరు ఈరోజు పుట్లకు పుట్లు వడ్లు వండుతున్నాయి బ్రహ్మాండంగా పత్తి ఎక్కడ చూసినా మను నిన్నగాక మొన్న మునుగోడు పోయినా చౌటుప్పలు పోయినా ఎక్కడ చూస్తే అక్కడ పత్తి చెట్లు కనబడుతున్నాయి బ్రహ్మాండంగా పచ్చగా కనబడుతున్నది ఉత్తగనే అయిందా అది ఎన్నో ప్రాజెక్టులు చెరువులు బాగు చేసుకున్న మిషన్ కాకతీయ అని పెట్టి ఇదివరకు ఎన్నడు పట్టించుకోలే చెరువులను పట్టించుకోకపోతే ఆ చెరువులు తాంబాలాల లెక్క అయిపోయినాయి తాంబాలాల లెక్కున్న చెరువులను మళ్ళీ గంగాలంలాగా మార్చుకున్న మిషన్ కాకతీయతో బ్రహ్మాండంగా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని అటు కాళేశ్వరమైనా ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైనా అక్కడ ఖమ్మంలో సీతారామ అయినా ఇట్లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఎన్నో కట్టుకొని చక్కగా ఈరోజు తెలంగాణలో ఆనాడు 2014లో 68 లక్షల టన్నుల ధాన్యం ఆనాడు ఉత్పత్తి అయితే ఈరోజు 3.5 కోట్ల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ చేరుకున్నదంటే ఇది కదా తెలంగాణ దమ్ము ఇది కదా తెలంగాణ దక్షత అంటే నాయకుడికి ఆ